అవసరమైతేనే కోర్టుకి వెళ్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అవసరమైతే కోర్టుకి వెళ్తానంట. ఏదో యథాలాపంగా ఆ ప్రకటన చేయలేదు. నాలుగేళ్ల పాటు కెమ్మనకుండా కేంద్రాన్ని వెనకేసుకొచ్చారు. తన చాణక్యంతో నిధులు రాబడుతున్నానన్నారు. ప్రత్యేక హోదాను అటకెక్కించి ప్రత్యేక ప్యాకేజీ వస్తోందని అర్ధరాత్రి సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. పైగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దని అంటుందా అని జోకులేశారు. సన్మానాలు చేశారు, చేయించుకున్నారు. మరి ఇప్పుడు కోర్టుకెందుకు వెళ్తామంటున్నారు? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. గత ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ను రక్షించగల అనుభవజ్ఞుడు అని ఊదరగొట్టి నమ్మించి తటస్థ ఓటర్ల మద్దతు సంపాదించగలిగారు. నాలుగేళ్లు సమీపిస్తున్నా తన అనుభవంతో కనీసం విభజన చట్టంలో పొందుపరచబడిన హామీలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయారు. సరికదా కేంద్రం విధిల్చిన వాటిని కూడా తన విజయాల ఖాతాలో వేసుకుని ఆ మేరకు ప్రచారం చేసుకున్నారు. కేంద్ర పథకాలకు సంబంధించిన ప్రచారంలో కూడా తన ఫోటో మాత్రమే వేసుకున్నారు. పైగా రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటును మించిపోయిందని, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయని తన అనుకూల మీడియా సహాయంతో ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ స్థానిక బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తూనే ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్కు ఏ సహాయం చేసినా తమకు ఎటువంటి లాభం లేదని అర్థం చేసుకున్న కేంద్రం చంద్రబాబుకు ముఖం చాటేయడం మొదలుపెట్టింది. దీంతో ఉక్కిరిబిక్కిరై అతి కష్టపడి చాలా నెలల తర్వాత మోదీ అపాయింట్మెంట్ సంపాదించారు. ఈ భేటీలో చంద్రబాబు గారు ఏమేమి అడగబోతున్నారో, ఏమేమి సాధించబోతున్నారో మీడియాకు లీకులిచ్చారు. కానీ ప్రధానితో భేటీ అనంతరం ఆయన అసహనం చూస్తే ఎటువంటి హామీని పొందలేదని అర్థమైంది. తాజాగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బాబుగారి ఎదురుగానే చేసిన వెటకారాలు కూడా ఆయన దీనస్థితికి అర్థం పడుతున్నాయి. అనుభవజ్ఞుడు అని తన మీద ప్రజలకు ఉన్న ఇమేజ్ పోయి విఫల నాయకుడు అనే ముద్ర పడుతున్న నేపథ్యంలో తాజాగా కోర్టుకు వెళ్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోణంలోనే చూడాలి. రాష్ట్రం అధోగతికి కారణం తాను కాదని, బీజేపీయేనని ప్రజల్లో ప్రొజెక్ట్ చేయడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంతోనైనా పోరాడే ధీశాలిగా తన ఇమేజ్ను కాపాడుకోవడం చంద్రబాబు ముఖ్య వ్యూహం. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జగన్తో జట్టు కట్టకుండా నిరోధించడం రెండవ వ్యూహం. ఈ విషయంలో ఆయన ఆల్మోస్ట్ విజయం సాధించినట్లే. ఎందుకంటే 2019లో వైసీపీ బీజేపీలు గనక పొత్తు పెట్టుకుంటే ఆ రెండూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని సెంటిమెంట్ని ఎగదోయొచ్చు. దీనికి అనుకూల మీడియా సంపూర్ణ సహకారం ఎలాగో ఉంటుంది. ఒకవేళ దీనికి భయపడి వైసీపీ గనుక బీజేపీని దూరం పెడితే త్రిముఖ పోటీ జరిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చవచ్చు. చంద్రబాబుకి తన ఆపద్ బాంధవుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సహకారం ఎలాగో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబు అనుకూల మరియు బీజేపీ జగన్ల వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టేశారు. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి విజయం సాధించారు. ముందుగా థర్డ్ ఫ్రంట్లో కర్చీఫ్ వేశారు. ఆ ఎన్నికల్లో జగన్ మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని, ఈ దెబ్బతో మైనారిటీలు వైసీపీకి దూరం అయిపోతారని విపరీతమైన ప్రచారం చేశారు. దీనికి భయపడిన జగన్ బీజేపీతో కలవనని స్పష్టం చేసేశారు. దీంతో జగన్కి ఒంటరిగా పోటీ చేయడం, బీజేపీకి టీడీపీతో కలవడం మినహా వేరే ఆప్షన్ లేకుండా చేశారు. మతతత్వ పార్టీ అని నిందించిన చంద్రబాబు తానే మళ్లీ అభివృద్ధి కోసం అంటూ బీజేపీతో జట్టు కట్టారు. థర్డ్ ఫ్రంట్ని వదిలేశారు. ఎన్నికల ముందు టీడీపీ వాళ్లనే కొంతమందిని బీజేపీలోకి పంపించి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారు. అజ్ఞాతవాసిలో హీరో పాత్రధారిల చివరి క్షణంలో పవన్ కళ్యాణ్ను దింపారు. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం. అనుకూల మీడియా దీనినే చాణక్యం అనే పేరు పెట్టి మురిసిపోతూ ఉంటుంది. ఇప్పటికైతే కేంద్రంపై కోర్టుకు వెళ్తానని చెప్పడం కొందరికి ఉత్తిత్తి బెదిరింపుగాను, మరికొందరికి హాస్యాస్పదంగానూ అనిపించవచ్చు. ఆయన కోర్టుకి వెళ్ళకపోవచ్చు, ఇప్పటికిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోకపోవచ్చు. కానీ ఇంత సీరియస్ మాటను దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తీసుకోవాలి.